నంద్యాల పట్టణంలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డిపై దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని ప్రతిపక్షం వాళ్ళు లేనిపోని అపోహలు సృష్టించి మాకు పోలీసుపై గౌరవం లేదని అసత్య ప్రచారాన్ని ప్రజల్లో కలిగించారు. కానీ మేము మా పార్టీకి పోలీసులపై గౌరవం ఉందని రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ డిఎస్ హబీబుల్లా నిన్నటి సంఘటనకు చింతిస్తున్నామని ఎమ్మెల్యే గారి చొరవతో సీఐ సోమశేఖర్ రెడ్డిని కలిసి మొన్నటి జరిగిన సంఘటనకు చింతిస్తున్నట్లు హబీబుల్లా తెలిపారు. వారి అందరికీ నంద్యాల పట్టణం తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన సంఘటన. గత సంవత్సరన్నర కాలం నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్నాం. ఎక్కడా కూడా ఎవరెవరిని అగౌరవపరచడం కానివ్వండి, లేకపోతే ఈవెన్ ప్రతిపక్ష నాయకుల మీద కూడా కుట్రపూరితమైన కేసులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేయడం లేదు. ఆ రోజు ఒక జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. కొంతమంది సత్య హరిశ్చంద్రుల మాదిరి ఈరోజు వారు బయటకు వచ్చి మాట్లాడడం, ఇవన్నీ రాజకీయానికి తావు ఇవ్వడం కరెక్ట్ కాదు. పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, వారికి మా పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవరైనా సరే, అది నేను కూడా కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా చట్టం తన పని చేసుకోపోవాలనేదే మేము కూడా కోరుకుంటాం. ఎక్కడా కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తాము అని చెప్పేసి ఉల్లంఘించవచ్చు అని చెప్పేసి అనుకోవడం లేదు. ఒకవేళ నిజంగానే చట్టానికి మేము ఉల్లంఘించినామంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా నొప్పిపడి ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బంది పడినా సరే తప్పకుండా మా పార్టీ తరఫున వారికి మాపలు తెలియజేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మా పార్టీ ఎప్పుడు కూడా పోలీసులకి సహకారంతోనే ఉంటుందని చెప్పి లాస్ట్గా ఇప్పుడు దాకా మాట్లాడిన విషయం గురించి ఈ వన్ టౌన్ సిఐ గారు నా మధ్య జరిగిన ఒక చిన్నటి ఘటన అందరూ గమనించారు. నేను లాస్ట్గా కన్క్లూజన్ ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ ఘటన జరగడము దురదృష్టకరం, దీనికి నేను చింతిస్తున్నాను. ఇలాంటి ఘటన జరగకపోవాల్సింది, జరిగింది అది అన్ఫార్చునేట్లీ, జరిగిపోయినందుకు నేను దానికి చింతిస్తున్నాను. మీడియా సోదరులందరికీ నా పేరు డిఎస్ హబీబుల్లా, రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీని. శనివారం రాత్రి నంద్యాల పట్టణంలో చోటు చేసుకున్న ఘటన గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. శనివారం రాత్రి నా స్నేహితుడు ఒకటి బర్త్డే ఉన్నది, ఆ బర్త్డే రోజు ఒకరు నాకు ఒక పార్టీ ఇస్తే ఫోన్ చేశారు కదా ప్రజలు అని చెప్తే డాబాకి వెళ్ళి భోజనం చేసుకొని వస్తున్నాను. 10:30 to 10:40 టైం అయింది ఆ రోజు రాత్రి. వచ్చేటప్పటికి శ్రీనివాస సెంటర్లో వల్టోన్ సి సోమశేఖర్ ఏదో కొద్ది గొప్ప చిన్న ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. పోలీసు వారు దురుసుగా మాట్లాడడం అదే తప్ప, కానీ దానికి మించి వాళ్ళు విపరీతంగా ఏమో చేస్తున్నారని దానికి లేదు. వాస్తవం ఇది, దయచేసి మీడియా సోదరులందరూ వాస్తవంగా మీరు మీడియాలో ప్రచురిస్తారని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా మా పార్టీ ఏదైతే మాకు నేర్పించిందో ఆ నేర్పుతోనే ఈరోజు నేను మీడియా ముందరకు వచ్చేసి పార్టీకు ఏమైతే నమ్మకం ఉందో పోలీసు వ్యవస్థ మీద ఆ నమ్మకం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన మాటలకు వాళ్ళకి ఏమైనా బాధ కలిగి ఉంటే, వాళ్ళు మాట్లాడిన మాటకు నాకు బాధ కలిగి ఉంటే దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీసు వారు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను కూడా సీరియస్గా తీసుకోను. అయిపోయిన ఘటనకు మరలా దీనికి బ్రేకింగ్ న్యూస్ తీసుకొని ఇష్యూ చేసి న్యూస్లో వైరల్ చేయకుండా ఉంటే బాగుంటుంది. జై జగన్, జై రవిచంద్ర కిషోర్ గారు.